నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం మెగాస్టార్ చిరంజీవి ఆయన వ్యక్తిత్వం ఆకాశమంతా ఆయన మనస్తత్వం శిఖరమంత ఎవరూ కొలవలేనంత మెగాస్టార్ కొనిదెల శివశంకర వరప్రసాద్ జీవితాన్ని ప్రారంభించి కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో మెగాస్టార్గా చిరంజీవిగా కొలువైనటువంటి చిరంజీవి ఆయన అయితే ప్రజారాజ్యం పార్టీ ముందు వరకు ఆయన అందరి వాడు ప్రజారాజ్యం తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన్ని కొందరవాడిగా చిత్రీకరించాయి అయితే కొంతమంది కొడుకు ముందుకు వేసి అప్పట్లో మెగాస్టార్ గారిపై తప్పుడు ప్రచారం ఆయన ఆయన ఏదో ఆయన సొంత ఊరిలో గ్రంథాలయానికి స్థలం అడిగితే ఇవ్వలేదని ఎన్నో తప్పుడు మాటలు తప్పుడు కథనాలు సృష్టించినటువంటి రెండు సామాజిక వర్గాలు వాటికి ఒత్స పలికే అవినీతి బులుగు పచ్చ మీడియాలు అయితే వాటన్నింటినీ మెగాస్టార్ ఎప్పుడో పట్టాపంచెలు చేసేశారు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు మొగల్తూరులో చిరంజీవి గారు ఆయన స్వయంగా కట్టించినటువంటి గ్రంథాలయం చిరంజీవి గ్రంథాలయం అని మీరు చూస్తున్నారు అయితే అప్పట్లో ఈ సోషల్ మీడియా ఈ విధంగా మీడియా అందుబాటులో లేదు కాబట్టి మెగాస్టార్ని విమర్శించే ఆ రెండు సామాజిక వర్గాల ఆ కుల గజ్జి కంపుకి మెగాస్టార్ మీద బురద జల్లాలనుకున్నారు కానీ అది వాళ్ళ వల్ల కాలేకపోయింది అయితే కరోనా కష్టకాలంలో దాదాపు మెగాస్టార్ కుటుంబం నుంచి ఏడు కోట్ల రూపాయల కష్టార్జితం సాయం అందితే అటు ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఆ రెండు సామాజిక వర్గాలు ఏమీ కూడా సొంత డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు వెనకేసుకున్నటువంటి వ్యక్తులు సింగపూర్లో హోటళ్ళు కట్టుకున్నటువంటి వ్యక్తులు కనీసం తమ సొంత ఆస్తి ఒక కోటి రూపాయలు కూడా ఇయ్యలేని పరిస్థితి మరి అలాంటి వ్యక్తుల మెగాస్టార్ మీద నిందలేసేది నిన్నటికి నిన్న మంత్రి మల్లారెడ్డి గారు సైతం మెగాస్టార్ను ఉద్దేశించి కొనియాడటం ఏపీలో ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులకైతే నచ్చలేదంట అయితే కరోనా కష్టకాలంలో కార్మికులకి సినీ కార్మికులకి అదేవిధంగా అటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సినీ కార్మికులకి ఎంతో సహాయం చేసి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం సినిమా కార్మికుల కోసం ప్రత్యేకంగా సొంతగా తన కష్టార్జితంతో హాస్పిటల్ నిర్మాణం చేయడానికి పూనుకున్న మెగాస్టార్ను చూసి ఏపీలో ఉన్నటువంటి ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీలు కార్యకర్తలు అదేవిధంగా అక్రమంగా పడగలెత్తినటువంటి మీడియా రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన మీడియా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మెగాస్టార్ మీద వేసినటువంటి ఆరోపణలకు పశ్చాత్తా పడతారా లేకపోతే తమ కుల కంపెనీ అందరికీ రుద్దుతూ నిజాయితీ గలటువంటి మెగా కుటుంబం పైన ఇక కూడా నిందలేస్తూ ఉంటారా అంటే దాన్ని కాలమే నిర్ణయించాలంటనే రాజకీయ వర్గాలు అయితే ఏదేమైనప్పటికీ కూడా తన సొంత గ్రామంలో గ్రంథాలయానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ప్రజారాజ్యం అప్పుడు ఆయన్ని నానా దుర్బష్లాడి ఆయన మీద ఆరోపణలు నిరాధారణమైన ఆరోపణలను నిందలేసినటువంటి ఆనాటి తప్పుడు మీడియా అదేవిధంగా అవినీతి పుత్రిక అయినటువంటి ఒక ప్రత్యేకించి ఒక ఛానలు మరి వారందరూ కూడా ఇప్పుడు మెగాస్టార్కి సంబంధించి మరి ఏడు కోట్ల రూపాయలు మొన్న కరోనా కష్టకాలంలో కానివ్వండి ఎవరికి సహాయమైనా అటు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కష్టపడి సంపాదించిన కష్టాజితాన్ని ప్రజలకు పంచుతూ ఆసుపత్రుల నిర్మాణాలు అదేవిధంగా కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మెగా కుటుంబం నుంచి కోట్లాది రూపాయల కష్టాజితం సాయం అందటంతో కనీసం ఎక్కడ కూడా కవర్ చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏపీలో అవినీతి మీడియా మరి కూరుకుపోయిందంటూ రాజకీయ వర్గాలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల ప్రజాదనాన్ని పోగేసి ఆ ప్రజాదనంతో మరి పడగలెత్తినటువంటి మీడియాలైతేనేమి అయితేనేమి అదేవిధంగా మామ అధికారంలో ఉన్న దగ్గర నుంచి తాను అధికారం వచ్చేంత వరకు కూడా మరి ఆ డబ్బుతో దోచుకున్న డబ్బుతో సింగపూర్లో హోటళ్లతో పాటు పచ్చ మీడియాని పెంచి పోషించినటువంటి కులపురుషుడికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కౌలు రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఎంత ఇచ్చారు కరోనా కష్టకాలంలో సొంత డబ్బు ఎంత ఇచ్చారు మరి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి మరి సరైన వైద్యం అందని పేద కుటుంబాలకు ఎంత ఇచ్చారంటే శూన్యం ఎందుకంటే వారు ప్రజలను దోచుకోవడానికి మాత్రమే ఉన్నారు మెగా ఫ్యామిలీ తన కష్టాజితంతో ప్రజలకు సేవ చేయడానికి ఉందంటూ రాజకీయ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో అయితే మార్పు వస్తుందా రాదా అనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే తమ డబ్బునే దోచుకొని ఎంగిలి తమ చేతలో నుంచి విధులిస్తున్నటువంటి ఆ రెండు సామాజిక వర్గాలు వాటి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారికి సంబంధించినటువంటి నాయకులు ప్రజలు ఇప్పటికైనా మరి తరిమి కొడతారా మరి అదేవిధంగా తమ కష్టార్జితాన్ని కౌలు రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పంచుతున్నటువంటి మెగా కుటుంబాన్ని రాజకీయంగా స్వాగతిచ్చి మరి తమ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారా అనేది కూడా ప్రజల చేతుల్లోనే ఉందంటూ రాజకీయ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ మాత్రం అందరివాడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఈ కులగజ్జి మీడియాకి కులగజ్జి రాజకీయ పార్టీలకి చెంపపెట్టుగా మారతాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదంటే రాజకీయ వర్గాలు కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు